టెంపుల్ వచ్చిందా? నన్ను పెట్టుకో. నమః దేవాయ. చాలా మంది భూమి దగ్గర సున్నా పెడుతున్నారు, అంటే ఓనామాలు దిద్దానికి సిద్ధమవుతాం అని. నదరెడ్డి పోయింది. చాలా నువ్వు హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తన్వి ఆశ్రీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్న పాప అన్నప్రాసన వ్లాగ్ అండి. సో విజయవాడలోని అమ్మవారి టెంపుల్లో చేసామన్నమాట. సో మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అది కాస్త 10:30 అయిపోయింది. సో ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది. వెళ్తున్నంతసేపు మా తన్వి పాప మమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసేసిందనమాట. దేవుడు పాటలు పాడుతూ అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఎంత అల్లరి చేసిందో చూసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం తన్వి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? దుర్గమ్మ గుడికి. ఇప్పుడే కాదు, గుడికి వెళ్ళాక అది ఆ ఫ్లైఓవర్ అమ్మా. అందరికి చెప్పాలా? గోవింద దండం పెట్టుకో. దండం పెట్టుకో. సో ఫైనల్లీ గుడికైతే వచ్చేసాము. ఆ రోజు చాలా ఎండగా ఉందండి. సో అందుకనే కార్ పార్క్ చేసేసి పిల్లల్ని కాసేపు కార్లోనే ఉంచాము. ఈలోపు పాలు పొంగులు అవి చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి గుడిలోకి వెళ్ళాం అన్నమాట.
అన్నప్రాసన అంటే పాప ఏం పట్టుకుంటుందా అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో మేమందరం కూడా అదే ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాం ఏం పట్టుకుంటుందా అని. కానీ అది మాత్రం పాప నిద్రలో ఉంది, మార్నింగ్ లేపేశాం కదా. సో అలా కదలకుండా చూస్తూ ఉంది. పంతులు గారు ఇంకా దాన్ని యాక్టివ్ చేయడానికి నీళ్లు చల్లడం, ఫేస్ మీద బనానా అది నోట్లో పెట్టడం అలా చేశారనమాట. చివరికి యాక్టివ్ అయ్యి స్లేటు బుక్ అలా ఒకదాని తర్వాత ఒకటి. నిద్రకి పోయి నిద్రడింది ఇక. అమ్మగారు ఎవరమ్మా? అమ్మగారు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు చూడండి.
చాలండి. సో ఇలా అన్నప్రాసన అయ్యాక తన్వి పాపకి అక్షరాభ్యాసం చేయించాం అన్నమాట. గురికి ఓం నమ శివాయ ఎట్లాగో పంచాక్షర మంత్రం సరస్వతి అమ్మవారు కూడా ఓ నమః శ్రీవాయ సిద్ధం నమః. టూ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.